కొండాపూర్లో పరిచయస్తురాలైన యువతిని ఇంటికి పిలిపించుకొని మనుషుల్ని పెట్టించి ఆమెపై అత్యాచార యత్నం చేయించిన నిందితురాలు గాయత్రి కేసులో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. శ్రీకాకుళానికి చెందిన శ్రీకాంత్, కొండాపూర్కి చెందిన గాయత్రి భార్యాభర్తలు. శ్రీకాంత్ సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నాడు. అక్కడే అతనికి ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి చదువుకోవచ్చనే ఉద్దేశంతో అతను ఆ యువతిని తమ ఇంటికే తీసుకొచ్చి గాయత్రికి పరిచయం చేశాడు. ఆమె 2021 అక్టోబర్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు వాళ్ల ఇంట్లోనే ఉన్నారు. శ్రీకాంత్కు ఆమెకు సన్నిహిత సంబంధం ఉందన్న అనుమానంతో గాయత్రి ఏప్రిల్లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయమే మాట్లాడేందుకు రావాలని యువతని ఆమె తల్లిదండ్రులను మే 26 ఇంటికి పిలిపించింది. మొదట ఓ హోటల్ వద్ద ముగ్గురితో మాట్లాడి ఆ తర్వాత యువతితో పర్సనల్గా మాట్లాడాలంటూ ఆమె ఒక్కరినే ఇంట్లోకి గాయత్రి తీసుకెళ్ళింది. అక్కడ 5 ఆమెను తీవ్రంగా వేధించింది. అత్యాచార యత్నానికి వాళ్ళు పాల్పడుతుండగా వీడియోలు తీసిన గాయత్రి ఎవరికైనా ఈ విషయం గురించి చెప్తే వీడియోలు సోషల్ మీడియాలో పెడతారని బెదిరించింది. కుటుంబ సభ్యుల సాయంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాయత్రితో పాటు మరో 5 అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో గాయత్రి భర్త శ్రీకాంత్ ప్రమేయంపై ఆరా తీస్తున్నట్టు గచ్చిబౌలి సిఐ సురేష్ తెలిపారు. మీద కేసు నమోదు చేయడం జరిగింది. 354, 342, 355, 376 ఐపీసీ కింద వీళ్ళందరినీ రిమాండ్ చేయడం జరిగింది. అయితే మాకున్న సమాచారం సిఐ గారు ఏదైతే అత్యంత దారుణమైన పరిస్థితిలో ఈరోజు బాధితురాలు ఉంది. ఈ ఒక మహిళని ఎవరు కూడా ఇలా చేయకూడని విధంగా ఆ మహిళని చేశారు, చిత్రహింసలు పెట్టారు. ఏదైతే ప్రైవేట్ పార్ట్స్లో గాయపరచడం, అసభ్యంగా ప్రవర్తించడం, వీడియోలు తీయడం, ఇలా కేసు మొత్తం చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అసలు అక్కడ ఏం జరిగింది లోపల? వాళ్ళు ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లిన తర్వాత నోట్లో గుడ్డలు కుక్కి అరవకుండా ఆమెను వ్యవస్థను చేసి ఆమెని ఆమె మీద దాడి చేయడం జరిగింది. అందుకు గాను సంబంధిత సెక్షన్ల ప్రకారంగా కేసు నమోదు చేసుకుని వాళ్ళని రిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు బాధితురాలు ఎక్కడ ఉందండి? ఎలా ఉంది ఆవిడ ఆరోగ్య పరిస్థితి? మంచిగా ఉంది, వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది. అంటే దీనికి ప్రధానంగా ఇప్పుడు గాయత్రి వర్షం ఏంటి, ఏం చెప్తుంది గాయత్రి ప్రధానంగా ఈ కేసులో? నేను చెప్పిందే ఇప్పుడు ఏదైతే కేసు ఇన్వెస్టిగేషన్లో మనకు రివీల్ అయిందో అదే నేను చెప్తున్నాను. అంటే శ్రీకాంత్ రెడ్డిది అయితే క్లారిటీగా ఉంది, అందులో తన ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదంటారు. శ్రీకాంత్ అనేది ఇప్పుడు తెలిసింది వీళ్ళు చెప్తున్న ప్రకారంగా మీ ద్వారానే అతను కూడా ఉన్నాడా అనేటటువంటి అనుమానం, అది వెరిఫై చేస్తున్నాం. ఫైనల్గా ఏం చేయబోతున్నారు ఈ కేసులో? ముద్దాయిలను అరెస్ట్ చేసాం, తదుపరి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి సిఐ గారు. ఏదైతే మహిళను నమ్మించి ఇంటికి పిలిపించి అసభ్యంగా ప్రవర్తించడమే కాదు, ప్రైవేట్ పార్ట్స్లో గాయపరచడం, అదేవిధంగా వీడియోలు చిత్రీకరించి బెదిరించడం చేశారు. ఇప్పుడైతే బాధితురాలు అయితే క్షేమంగా ఉంది, కానీ 6 కేసులో అదుపులోకి తీసుకున్నాము, గాయత్రితో పాటు గాయత్రికి సహకరించిన మరో 5 మొత్తం 6 అదుపులోకి తీసుకున్నాం అంటున్నారు సిఐ సురేష్. శేషేబీపీ గచ్చిబౌలి పిఎస్ హైదరాబాద్.